పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఏలూరులో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై చర్చించారు. హత్యలు, అత్యాచారాలు, చీటింగ్, దొంగతనాలు, రోడ్ యాక్సిడెంట్స్, పోస్కో యాక్ట్, ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ, మహిళలపై వేధింపులు, వరకట్న వేధింపులు వంటి కేసుల్లో జరుగుతున్న దర్యాప్తులను గురించి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వేరువేరు కేసుల్లో స్వాధీనపరచుకున్న వాహనములను గురించి ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్ డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్షించారు. కేసులలో సత్వరమే దర్యాప్తును పూర్తి చేసి నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఆదేశించారు. జిల్లాలో మద్యం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ నారాయణ నాయక్ సూచించారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా సిబ్బంది విధులు నిర్వహించాలని, పోలీసు వారి పట్ల ప్రజలకు సదాభిప్రాయం కలిగేలాగా విధి నిర్వహణలో సిబ్బంది నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, పోలీస్ సేవా మొబైల్ యాప్ను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయరామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, పోలీస్ లీగల్ అడ్వైజర్ కె గోపాల్ కృష్ణ, ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, నరసాపురం డీఎస్పీ కె నాగేశ్వరరావు, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కెవి సత్యనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ఈఆర్ డీఎస్పీ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్, కంప్లీట్ చేయండి. మరి అనేక దీంట్లో ముందే రాష్ట్రంలో దీంట్లో వెహికల్ కూడా ఏం లేదు. వెహికల్ భారీ ఉంది సార్, దీంట్లో భారీ ఉంది. భారీ ఉంది. పద్నాలుగు తారీఖు ఉదయంలో ఆఫర్ తమిళనాడు సార్, ఇద్దరేమో తమిళనాడు సార్. ఏమో భారీ విధంగా లోపల సార్, అమ్మ పేరు అడ్రస్ తెలియదు. ఎలా సార్ ఎక్స్ట్రా పాయింట్ 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 ఎంత పడుతుంది?